కంపెనీలు వస్తే కొలువులేవి రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం దేశ యావరేజ్ కంటే ఇక్కడే ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల్లో నిరుద్యోగ రేట్లో తెలంగాణనే నెంబర్ వన్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనమీ సంస్థ రిపోర్టు ఎనిమిదేళ్లలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల రెండు ఇండస్ట్రీలతో పదిహేడు పాయింట్ పదిహేడు లక్షల జాబ్స్ ఇచ్చామంటారు సర్కారు ప్రభుత్వ లెక్కలన్నీ కాగితాలకే పరిమితం అంటారు నిరుద్యోగులు ముందుకు పడని సర్కారు ఉద్యోగుల భర్తీ మూడు నెలల్లో మూడు శాతం పెరిగింది నిరుద్యోగ రేట్ అనమాట జాబ్ల కోసం వెతుకులాట పాపం పిల్లలు స్టూడెంట్స్ నిరుద్యోగులు స్టడీస్తో పాటు ఇంకొక కోర్సు కూడా చేస్తున్నారు ఏందో తెలుసా జాబ్ సెర్చింగ్ జాబ్ అదొక కోర్స్ అయిపోయింది సెర్చింగ్ జాబ్ అనేది ఒక కోర్స్ అయిపోయింది అనమాట ఏళ్ళకి ఏళ్ళు నెల నెలలకు నెలలు ఈ వార్త చూస్తే కంపెనీలు వస్తే కొలువులేవి కంపెనీలు నిజంగా చాలా వరకు వచ్చినాయి హైదరాబాద్ లో ది గ్రేట్ కేటీఆర్ గారు చెప్తుంటారు కదా అమెజాన్లో ఇద్దరు ముగ్గురు ఏదో లొల్లి పెట్టుకుంటే మొన్న ఒక సెమినార్లో చెప్తుండ అమెజాన్లో ఏదో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు కొట్లాడి పెద్ద ఇష్యూ చేసిరు దాన్ని కానీ అదే అమెజాన్ ఇక్కడ హైదరాబాద్లో యాభై వేల మందికి కొలువులు ఇచ్చింది ఇదెందుకు రాయరు అని అడిగిండు మరి ఈ మీడియాకు కూడా ఆ రోజు ఆయన తల తలంటిండు మరి దీనికి ఆన్సర్ చేయండి కేటీఆర్ గారు కంపెనీలు వచ్చినాయి ఓకే మీ మీ ఇనిషియేషన్ ఓకే మరి ఉద్యోగాలు అవి అట్లీస్ట్ అంటే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగాలు రావాలి కదా రాష్ట్ర ప్రజలకు ఏడు వచ్చినాయి మరి ఇది సెంటర్ ఫర్ ఇది ఉంది కదా ఈ సంస్థ దేశవ్యాప్తంగా చేస్తుంది తెలంగాణలో మూడు నెలల్లో మూడు శాతం పెరిగింది దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు మళ్ళా ఉద్యోగాలు ఇస్తాయి ఇప్పటికీ కేయూలో ఓయూలో ముప్పై సంవత్సరాల పైన ఉంటారు అందరూ ఆ చీరలు వేసుకొని చదువుతూనే ఉంటారు ఉద్యోగాలు వస్తాయో సో ఏమని నోటిఫికేషన్లు అని చెప్పి పాపం చాలా మంది స్విగ్జి జొమాటో ఇట్లాంటి వాటిలో పార్ట్ టైం చేసుకుంటా ఐదు రూపాయల భోజనం తింటారు చదువుకుంటున్నారు ఐదు రూపాయల భోజనం చదువుకుంటారు ఉద్యోగాలు వస్తే అని